ఐటీ జాబ్ కోసం ట్రై చేస్తున్నారా? కోడింగ్ ట్యూటర్ లో ట్రైనింగ్ తో పాటు స్టైఫండ్ అండ్ 100% జాబ్ గ్యారంటీ. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన కొన్ని రోజుల్లోనే అక్రమ కట్టడాలపై ఉక్కుపాదం మోపేందుకు కీలక చర్యలు తీసుకుంది. ఇందులో భాగంగానే హైదరాబాద్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అండ్ అసెట్ ప్రొటెక్షన్ ఏజెన్సీ పేరుతో హైడ్రాను తీసుకొచ్చింది. ప్రభుత్వ భూములు, అక్రమ నిర్మాణాలు, కబ్జా చేసిన స్థలాలు వంటి అంశాలపై ఫుల్ ఫోకస్ పెట్టింది. ఇంతేకాకుండా ఇలా ప్రభుత్వ స్థలాల్లో అక్రమ నిర్మాణాలు చేపట్టారని ఫిర్యాదు అందేదే ఆలస్యం. వెంటనే అక్కడికి చేరుకుని వాటిని కూల్చివేస్తుంది. అయితే ఇదే హైడ్రా ఇప్పుడు టాలీవుడ్ ప్రముఖ నటుడు నాగార్జునకు సైతం షాక్ ఇచ్చింది. తనకు చెందిన ఓ కన్వెన్షన్ సెంటర్ ను సైతం కొన్ని గంటల్లోనే నీలమట్టం చేసింది. ప్రస్తుతం హైదరాబాద్ మహానగరంలో ఆపరేషన్ హైడ్రా కొనసాగుతోంది. అక్రమదారుల గుండెల్లో దడ పుట్టిస్తూ వారికి దిమ్మ తిరిగే షాకిస్తూ అత్యాధునిక యంత్రాలతో కూల్చివేతలు కొనసాగిస్తోంది. మాధాపూర్లో హీరో నాగార్జునకు చెందిన ఎన్ కన్వెన్షన్ సెంటర్పై తాజాగా ఫిర్యాదులు అందాయని తెలిసిందే. దీంతో ఎలర్ట్ అయిన హైడ్రా శనివారం తెల్లవారుజాము నుంచే మాధాపూర్లో ఉన్న ఎన్ కన్వెన్షన్ సెంటర్ను పూర్తిగా నీలమట్టం చేసింది. అయితే ఈ ఎన్ కన్వెన్షన్ సెంటర్ ను హీరో నాగార్జున, నల్లా ప్రీతం రెడ్డి కలిసి సంయుక్తంగా ఎన్3 ఎంటర్ప్రైజెస్ పేరుతో ఎన్ కన్వెన్షన్ సెంటర్ ను 2015లో నిర్మించారు. కాగా మొత్తం 10 ఎకరాల్లో ఈ కన్వెన్షన్ సెంటర్ ఉండగా ఇదంతా పక్కనే ఉన్న తమ్మిడికుంట చెరువును ఆక్రమించి కన్వెన్షన్ ను నిర్మించారని తాజాగా హైడ్రాకు ఫిర్యాదులు అందాయని, దీంతో 3.5 ఎకరాలు కబ్జా చేసి నిర్మించిన ఈ ఎన్ కన్వెన్షన్ సెంటర్ కూల్చివేసినట్లుగా అధికారులు తెలిపారు. ప్రభుత్వ స్థలాలు, చెరువులను కబ్జా చేసి నిర్మాణాలు చేపడితే ఎంతటి వారినైనా వదిలే ప్రసక్తే లేదని హైడ్రా కమిషనర్ రంగనాథన్ స్పష్టం చేశారు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి.